कडप जिल्ला एर्रगुंट्ला इंडियन सिमेंट लिमिटेड फैक्टरी कॉन्ट्रैक्ट कार्मिकुलु निरसनकु दिगारु। गत 35 संवत्सरमुलुगा ई फैक्टरी पनि चेस्तुन्नामनि ई संवत्सरं मार्चि 23వ तेदी नुंचि केंद्र राष्ट्र प्रभुत्वालु लाक्डौन् प्रकटिंचगा अप्पटि नुंचि कार्मिकुलंता इंटिके परिमितमय्यारु। कानी ICL मेनेज्मेंट् मात्रं कार्मिकुलकु जीतालु गानि पनि गानि इव्वडं लेदनि फैक्टरी कार्मिकुलु आवेदन व्यक्तं चेशारु। లాక్డౌన్ సడలించిన తర్వాత స్థానికంగా ఉండే ఇతర ఫ్యాక్టరీల్లో అందరికీ జీతాలు పని దినాలు కల్పిస్తున్నారు। ఐసిఎల్ యాజమాన్యం మాత్రం నెల మొత్తంలో వారికి 15 రోజులు పని దినాలు కల్పించి చేతులు దులిపేసుకుంటున్న వైనం కనబడుతుందని ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికులు వాపోయారు। ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు। 15 సంవత్సరాల నుండి ఇక్కడ పని చేస్తున్నాము, కానీ ఐసిఎల్ మేనేజ్‌మెంట్ వారు మాకు 26 రోజులు పని దినాలు కల్పించకుండా కాలయాపన చేస్తా ఉండరు। గతంలో మార్చి నెల 28వ తారీఖున లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది। లాక్ డౌన్ నుండి ఇంతవరకు డ్యూటీలు లేదు, కానీ ఒక నెలలో 15 రోజులు జీతం మాత్రమే ఇచ్చి ఇంకా 3 నెలలు జీతం లేదు। ఒక నెల ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఒక 15 రోజులు డ్యూటీ ఇచ్చారు, ఇంతవరకు డ్యూటీ ఏమీ లేదు। గతంలో సీసీఐ టైంలో ఇక్కడ 550 మంది ఎంప్లాయీస్, 120 మంది ఆఫీసర్లు, సెక్యూరిటీ గాళ్ళు 150 మంది, ప్యాకింగ్ ప్లాంటర్ 200 చిల్లర, మన కార్మికులు వచ్చేసి 450 మంది। ఇంతమంది ఐసీసీ టైంలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఐసీఎల్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు 12 మంది ఎంప్లాయీస్, 130 మంది లేబరు, ఆఫీసర్స్ 60 మంది ఉన్నారు। కానీ మేము మేనేజ్మెంట్ వారిని అడిగితే మేము ఆఫీసర్లనే తీసేస్తాము ఒక 30 మందిని, మీకందరికి 26 రోజులు డ్యూటీ వస్తుంది అనే సామెత ఒకటి మాదిరి చెప్తా ఉన్నారు। కానీ ఇంతవరకు వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోకుండా కార్మికులకు 26 రోజులు పని దినాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తా ఉన్నారు। కార్మికులు బతకాలంటే కనీసం మాక్సిమం 15,000 రూపాయలన్నా లేనిది ఇక్కడ బతకలేరు। అయినా కానీ కార్మికులు 8,000 9,000 10,000 12,000కు మాత్రమే చేస్తా ఉన్నారు డ్యూటీ, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా। కానీ ఒక ఇప్పుడు 15 రోజులు డ్యూటీ తీసుకొని కార్మికుడు బతకాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది। ఒక కార్మికుడికి వచ్చేసి ఇంటి రెంట్ కట్టాలి, ఒక కార్మికుడు పాలు బిల్లు కరెంటు బిల్లు డిస్ ఇవన్నీ ఫోను, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 15 రోజులకు ఒక 500 రూపాయలు మాత్రమే చేతిలో నిలుస్తుంది। ఇంకా కూరగాయలు అవి ఏ విధంగా తీసుకొని బతకాలనో మీరే చెప్పండి। ఐసీఎల్ మేనేజ్మెంట్ వారిని మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాము, కనీసం మేనేజ్మెంట్ వారు ఇప్పుడైనా కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కార్మికులకు 26 రోజులు పని దినాలు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము। నేను సీజే టైంలో నుంచి సీజే తర్వాత ఐసీఎల్ కొనింది, ఐసీఎల్ కొన్నా కూడా వాళ్ళు మాకు ఏదో కూలి దినాలు ఇస్తా చేస్తా ఈ 4 వరకు కాలం గడిపినారు। ఈ బుద్ధిని గవర్నమెంట్ లాక్డౌన్ అని ప్రకటించినాక ఇదే సొడ్డులో ఎందుకు మమ్మల్ని అందరినీ మొత్తం కార్మికులందరినీ బయట పెట్టేసినారు। మేమేమన్నా ఇప్పటి నుంచి ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకు ఈపీఎఫ్ ఉంది, బోనస్లు ఉన్నాయి, లీవులు ఉన్నాయి, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం గవర్నమెంట్ మాకు సీసీ టైంలోనే ఇవన్నీ కల్పించారు। అవన్నీ కేటర్ చేయకోకుండా ఈ ఐసీఎల్ఏ మేనేజ్మెంట్ మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారు, రోడ్ల మీద చేస్తున్నారు। అందులో జగన్ వైఎస్ఆర్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లా అయినా కూడా మాకు ఎవరే కానీ ఏ సాయం చేసేదానికి లేదు, మేము చాలా ఇబ్బందులు పెడుతున్నాము। మమ్మల్ని ఎందుకు ఎట్ట చేస్తున్నారు ఏంకొద్దరు ఒక ఎర్రగుంట్ల ఐసీఎల్ మేనేజ్మెంట్ ఒక్కటే ఇలా చేస్తుంది, వేరే వాళ్ళు ఎవరు ఏ ఫ్యాక్టరీ ఏ ఇండస్ట్రీలో ఎక్కడ ఎవరు చేయడం లేదు। మాకు దయవుంచి మీరు ఏదో ఒకటి మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాము। మాకు ఒక 3 రోజులు ఈ వారం రోజుల లోపల మాకేం తెలియకోకుంటే మా భార్య పిల్లల మేమే ఆత్మహత్య చేసుకునేదానికని సిద్ధంగా